ఎల్వి ప్రసాద్ గారు. ఈ పేరు వినగానే ఆయన ఎవరా అని ఈ తరం వాళ్ళు అనుకోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కనీసం ఆయన ఎలా ఉంటారో కూడా ఎవరికీ తెలిసి ఉండదు కూడా. కానీ మీరు హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్కు వెళ్ళారా అని ఈ తరం కుర్రాళ్ళను అడిగితే, వెళ్ళాం, ఎన్నో సినిమాను చూశామని మెజారిటీ మంది చెప్తూ ఉంటారు. ఒకవేళ వెళ్ళకపోయినా యూట్యూబ్ వీడియోల్లో ఆ ఐమాక్స్ దగ్గరే కదా అందరూ రివ్యూలు చెప్పేది అని అందరూ గుర్తు చేసుకుంటారు కూడా. అంతేకాదు, హైదరాబాద్లో ప్రసాద్ ల్యాబ్స్ అనేది సినీ నటులు అందరి నోళ్లలో నానే పదం. అదేదో కెమికల్ ల్యాబ్ కదండోయ్, ఫిలిం ల్యాబొరేటరీ అది. ప్రాసెసింగ్ యూనిట్ హైదరాబాద్లో ఉంది. ఎన్నో వేల సినిమాలు ఇప్పటిదాకా ఆ ల్యాబ్స్లోనే పురుడు పోసుకొని థియేటర్లోకి విడుదలయ్యాయి. అంతేకాదు, మీరెప్పుడైనా హైదరాబాద్కు వెళ్తే జూబ్లీ హిల్స్ నడిబుడ్డున జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్లో ఓ కాంస్య విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం వేరెవరదో కాదు, ది గ్రేట్ ఎల్వి ప్రసాద్ గారిదే. అత్యంత రద్దీ కలిగి ఉండే ఆ ప్రదేశంలో ఏరుకోరి మరీ ఆయన విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించారంటే ఆయన స్థాయి ఏంటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతేకాదు, హైదరాబాద్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల మందికి లక్షల మందికి కళ్ళ సమస్యలను తీర్చిన, చూపును దక్కించిన ఆసుపత్రి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి. అది కూడా హైదరాబాద్లోనే ఉంది. ఒకనొక సమయంలో మీరు కంటి ఆసుపత్రిని ఎందుకు పెట్టారు, డాక్టర్ కాదు కదా అని అడిగితే, నేను సినీ రంగానికి చెందిన వ్యక్తిని, మేం తీసే సినిమాలను చూడాలి అంటే కళ్ళు బాగుండాలి, తెలుగు ప్రజల కళ్ళు బాగుంటేనే, ఆ కళ్ళతో మా సినిమాలను చూస్తేనే మా సినిమా వాళ్ళం బాగుంటాం, నాలుగు కాలాల పాటు చల్లగా ఉంటాం. ఇది కేవలం నా స్వార్థం కోసం పెట్టిన ఆసుపత్రి కాదు, సినీ ఇండస్ట్రీ బాగోగుల కోసం పెట్టిన కంటి ఆసుపత్రి, తెలుగు ప్రజల కంటి చూపు కోసం పెట్టిన ఆసుపత్రి అని ఎల్వి ప్రసాద్ గారు గర్వంగా తన కంటి ఆసుపత్రి గురించి చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఉండి ఆయన ఫలాలను అందుకోని వ్యక్తి అస్సలు ఉండడం. అసలు ఇంతకీ ఈ ఎల్వి ప్రసాద్ గారు ఎవరు? రూపురేఖల గురించి తెలియకపోయినా ఆయన పేరును ఎన్నో వేళ్లుగా వింటూ ఉన్నారు. కానీ ఆయన అసలు బ్యాక్గ్రౌండ్ ఏమిటి? సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? హీరో నుంచి దర్శకుడిగా నిర్మాతగా మారిన ఆయన ఎన్టీఆర్ గారికి మొట్టమొదటి సినిమా ఛాన్స్ను ఎలా ఇచ్చారు వంటి వివరాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. ఎల్వి ప్రసాద్ గారి పూర్తి పేరు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్. 1908 జనవరి 17వ తారీఖున ఏలూరు సమీపంలోని సోమవరపాడు గ్రామంలో ఆయన జన్మించారు. ప్రసాద్ గారి తండ్రి అక్కినేని శ్రీరాములు మధ్యతరగతి రైతు, తల్లి బసవమ్మ గృహిణి. బాల్యంలో ప్రసాద్ మంచి తెలివితేటలు గల విద్యార్థిగా ఉన్నా ఆయనకి చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండేది కాదు, ఎక్కువగా నాటకాల మీద ఆసక్తి చూపేవారు. నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు. ముఖ్యంగా బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవుతాడని తండ్రి ఆశిస్తే, ప్రసాద్ ఏమో డ్రామాలు వేస్తూ మూకీ సినిమాలు చూస్తూ కాలం గడిపేవారు. తండ్రి బలవంతంగా ప్రసాద్కు చదువు చెప్పించలేదు, మనసుకు నచ్చిన పని చేసుకోమని సలహా ఇవ్వడంతో ప్రసాద్ అరకు దున్నారు, సేద్యం మీద దృష్టి సారించారు, అప్పులు చేసి ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టారు. వ్యవసాయం కలిసి రాలేదు, వ్యధను మిగిల్చింది, కుటుంబం అప్పుల పాలైంది. అప్పుల బాధను తట్టుకోలేక తండ్రి ఏలూరు కోర్టులో ఐపి పెట్టేశారు. ఊరు ఊరంతా ప్రసాద్ కుటుంబాన్ని చిన్న చూపు చూడసాగింది. ఆయనకు ఎక్కువగా ఏలూరు వెళ్లాల్సిన అవసరం పడేది. పెదవేకికి ఏలూరికి మధ్యలో వారి మేనమామ ఇల్లుంది. మేనమామ కూతురు సౌందర్య మనోహరమ్మను ప్రేమించారు. 1924 ఆమెను ప్రేమించి పెళ్లాడటం ప్రసాద్ చేసిన గొప్ప సాహసం అని చెప్పాలి. కష్టాల్లోనే కూతురు పుట్టింది, దిక్కు తోచలేదు. 1930 జనవరి 1 22 ప్రాయంలో ఎవరికీ చెప్పా పెట్టకుండా డబ్బు సంపాదించాలనే మిషతో రైలెక్కి 100 రూపాయలతో బొంబాయి చేరిపోయారు. అది కూడా ప్రసాద్ గారు చేసిన సాహసమనే చెప్పాలి. ముందు ఒక లాడ్జీలో చిన్న గది తీసుకున్నారు. తీసుకెళ్లిన డబ్బులు అయిపోగా కోహినూరు స్టూడియో పక్కన ఉండే ఒక దర్జీవాణి కొట్టులో ఆశ్రయం పొందారు. ఆ స్టూడియోకి వచ్చే సినిమా తారలందరూ ఆ టైలర్ వద్ద దుస్తులు కుట్టించుకునేవారు. ఆ టైలర్ ప్రసాద్ను వీనస్ పిక్చర్స్ వారి వద్ద నెలకు 15 రూపాయల జీతానికి కుదిర్చాడు. తెల్లవారే లేచి చీపురుతో దుకాణాన్ని శుభ్రం చేసి పగటిపోతంట స్టూడియోలో పనిచేసి 2 రూపాయల కూలి కోసం రాత్రిపూట 2 గంటల దాకా ఒక కార్నివాల్లో కాయ రాజా కాయ్ అంటూ అనౌన్సర్గా పనిచేసి అర్ధరాత్రి 5 మైళ్ళు నడిచి దర్జీ కొట్టుకు చేరుకునేవారు. మరలా ఉదయాన్నే స్టూడియో పనికి వెళ్ళిపోయేవారు. ఇండియా పిక్చర్స్ వారు నిర్మిస్తున్న స్టార్ ఆఫ్ ది ఈస్ట్ మూకీ చిత్రానికి బాయ్గా పనిచేస్తూ పెట్టాబేడ కెమెరా సామాన్లు మోశారు. తర్వాత ఆర్దేశర్ ఇరానీ ఆరంభించిన ఇంపీరియల్ ఫిలిం కంపెనీలో నెలకి 30 రూపాయలతో ఉద్యోగం దొరికింది. ఆర్దేశర్ ఇరానీ కనుసన్నల్లో ఆయన మెలిగారు. దీంతో మన దేశంలో నిర్మించిన తొలి చిత్రం ఆలం అరాలో 4 చిన్న చిన్న పాత్రల్లో నటించారు. ఇంపీరియల్ స్టూడియోలో ఉన్నప్పుడే ఆయన పేరు ఎల్వి ప్రసాద్గా మారింది.
అలా పేరు మార్చినవాడు ఆ కంపెనీలో రోజు హాజరు పట్టి వేసే గుమస్తా అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ స్టూడియోలోనే మీసాల పురిగా పేరుగాంచిన హెచ్ఎం రెడ్డి ఇరానీకి సహాయకుడిగా ఉంటూ పృథ్వీరాజ్ కపూర్తో రెండు మూకీ సినిమాలు నిర్మించారు. ఆలం అరా విజయంతో హెచ్ఎం రెడ్డి ఆదర్శ ఇరానీ సహకారంతో తమిళంలో కాళిదాస అనే టాకీ నిర్మించే ప్రయత్నంలో ఉంటూ శ్రద్ధగా పనులు చేస్తున్న ప్రసాద్ని గమనించి అందులో నటించే అవకాశాన్ని కల్పించారు. సమాంతరంగా తెలుగులో నిర్మిస్తున్న భక్త ప్రహ్లాద చిత్రంలో కూడా ప్రసాద్ చేత నటించారు. ఈ రెండు చిత్రాలు విడుదలై విజయవంతమయ్యాక తొలిసారి ఏలూరు వెళితే తనకు పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలిసి బాధపడ్డారు. భార్యను వెంట తీసుకుని బొంబాయికి చేరుకున్నారు. భుక్తి కోసం డ్రీమ్ ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ ఉద్యోగం చేశారు. హెచ్ఎం రెడ్డి తెలుగులో సతీ సావిత్రి చిత్రాన్ని మొదలుపెడుతూ అందులో ప్రసాద్ గారికి వేషమిచ్చారు. పగలు షూటింగ్లో పాల్గొంటూ రాత్రి సినిమా హాల్ గేట్ కీపర్గా ఉద్యోగం చేశారు ప్రసాద్. తర్వాత విజయ మూవీ టోన్ వారి కోసం హిందీలో నిర్మించి తలపెట్టిన సీతా స్వయంవర్లో హెచ్ఎం రెడ్డి ప్రసాద్కు వేషం ఇప్పించారు. అయితే హెచ్ఎం రెడ్డికి విజయ మూవీ టోన్ వారితో వివాదాలు వచ్చి తప్పుకున్నా ప్రసాద్ మాత్రం ఆ సినిమాలో నటించి మన్నన పొంది అదే సంస్థకు రిప్రజెంటేటివ్గా పనిచేశారు. తర్వాత ఆ కంపెనీ మూతపడటంతో న్యూ ఎరా పిక్చర్స్లో చేరి మత్స్యగంధీ సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు. ఆ సినిమా పూర్తవగానే ప్రసాద్ సమర్థత తెలుసుకున్న రేణుకా పిక్చర్స్ వారు స్త్రీ సినిమా నిర్మిస్తూ ప్రసాద్ని మేనేజర్గా నియమిస్తూ అదనంగా అసిస్టెంట్ కెమెరామెన్తో మరో బాధ్యత అప్పగించారు. ఆ సినిమా పూర్తవగానే మళ్ళా నిరుద్యోగ పర్వం మొదలైంది. సినిమా పులి హెచ్ఎం రెడ్డి మద్రాసు వెళ్ళిపోయి సినిమా నిర్మిస్తూ ప్రసాద్కు వేషం ఇచ్చేందుకు కబురు పంపారు. 10 ఏళ్ల బొంబాయి జీవితానికి స్వస్తి చెప్పి 1940లో మద్రాసులో అడుగుపెట్టారు ప్రసాద్ గారు. మద్రాసు యునైటెడ్ ఆర్టిస్ట్ కార్పొరేషన్ వారు నిర్మించిన బోండాం పెళ్లి, చదువుకున్న భార్య చిత్రాల్లో హెచ్ఎం రెడ్డి నటింపజేశారు. తర్వాత 1941లో హెచ్ఎం రెడ్డి రోహిణి పతాకం మీద నిర్మించిన తెనాలి రామకృష్ణలో ప్రసాద్కు రెండు పాత్రలు లభించాయి. మొదటిది మంత్రి తిమ్మరసు పాత్ర, రెండవది కరటక శాస్త్రి పాత్ర. అంతేకాకుండా హెచ్ఎం రెడ్డికి సహాయ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే తయారీలో తంగిరాల హనుమంతరావు, సదాశివ బ్రహ్మణులకు సహాయకుడిగా సమర్థవంతంగా పనిచేశారు. మరుసటి సంవత్సరం ఘరానా దొంగ అనే చిత్రానికి సహాయ దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచనకు సహాయకుడిగా పనిచేస్తూ ఆ సినిమాలో ప్రధాన దొంగగా పోషించారు. అయితే తెలివిగా మద్రాసులోనే ఉంటూ బొంబాయిలో అవకాశాలు వచ్చినప్పుడు వదులుకోకుండా కష్టపడి పనిచేశారు. వాటిలో దర్పణ్ సినిమా ఒకటి. అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం తీవ్రతరమై మద్రాసు సినిమా రంగం ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడు బొంబాయిలోని దర్పణ్ సినిమా ప్రసాద్కు ప్రత్యామ్నాయం కనిపించింది. ఆ వెంటనే గీతాంజలి ఫిల్మ్స్ వారు నిర్మించిన సవాల్ హిందీ చిత్రానికి బొంబాయిలో ఉంటూ సహాయ దర్శకత్వం వహించారు. అది పూర్తవగానే హీరోయిన్ ముంతాజ్ శాంతి భర్త వలీ సాహెబ్ లేడీ డాక్టర్ సినిమా నిర్మిస్తూ ఎల్వి ప్రసాద్ని సహాయ దర్శకుడిగా తీసుకున్నారు. ఆ రోజుల్లోనే పృథ్వీరాజ్ కపూర్ పృథ్వీ థియేటర్ అనే నాటక సంస్థను నెలకొల్పారు. ఆ సంస్థ తొలి ప్రదర్శన శకుంతలలోనూ, ఆ తర్వాత దీవార్ నాటకంలోనూ ప్రసాద్ నటించారు. దేవర్ అనే సినిమాకు స్క్రిప్ట్ కూడా రాశారు. బొంబాయిలో ఉండగా సారథి స్టూడియోస్ అధిపతి చల్లపల్లి రాజా కేఎస్ ప్రకాశ్రావు చేత ప్రసాద్ను మద్రాసుకు రావాల్సిందిగా కబురు పంపించారు. గృహప్రవేశం చిత్రానికి దర్శకుడు గోపిచందుకు సహాయకారిగా ఉండేందుకు ఆ పిలుపన్నమాట. అప్పటికే గూడవల్లి రామబ్రహ్మం సారథి నుంచి తప్పుకొని ఉన్నారు. గోపిచంద్ రాసిన కథకు మలుపు తిప్పే సన్నివేశాలను సూచించడంతో ప్రసాద్నే ఆ చిత్రానికి దర్శకత్వం వహించమని నిర్మాతలతో పాటు గోపిచంద్ కూడా కోరడంతో ఆ బాధ్యతను ప్రసాద్ గారు తీసుకున్నారు. ఆ చిత్రానికి హీరో కూడా ఆయనే. అయితే గృహప్రవేశం చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ప్రసాద్ గారు ఒక షరతు పెట్టారు. ఆ సినిమాలో కథానాయకుడిగా తానే నటించాలనేది ఆ షరతు. అదే తన తొలి చిత్రం కావడంతో ఒకవేళ దర్శకుడిగా విఫలమైన నటుడిగా తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుందనే దూరదృష్టితో ఆ షరతు విధించడం జరిగింది. 1946 అక్టోబర్ 4 విడుదలైన ఆ చిత్రం విజయవంతమైంది. సారథి నుంచి విడిపోయిన గూడవల్లి శారద ప్రొడక్షన్ సంస్థ నిర్మించి పల్నాటి యుద్ధం కథను సినిమాగా తీయాలనే సంకల్పంలో ఉండగా గృహప్రవేశం చిత్రం విజయవార్త ఆయన చెవిడిపడి ప్రసాద్కు కబురు పంపి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పారు. సినిమా 6 ఏళ్లు తయారయ్యాక రామబ్రహ్మానికి పక్షవాతం సోకి మంచాన పడ్డారు. ఆ తర్వాత చనిపోవడంతో ఆ చిత్ర నిర్మాణ బాధ్యత ప్రసాద్ భుజస్కంధాలపై పడింది. తన అనుభవంతో చందారావు మోరే అనే మరాఠీ చిత్రంలోని కొన్ని యుద్ధ సన్నివేశాలను కొనుగోలు చేసి పల్నాటి యుద్ధంలో అనుసంధానం చేసి పూర్తి చేశారు. 24 సెప్టెంబర్ 1947 విడుదలైన పల్నాటి యుద్ధం సినిమా అఖండ విజయాన్ని సాధించింది. తర్వాత కేఎస్ ప్రకాశ్రావు నిర్మించిన ద్రోహి చిత్రానికి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. అందులో రౌడీ రాముడు పాత్రను ప్రసాద్ గారు పోషించగా ప్రకాశ్రావు హీరోగా జి వరలక్ష్మి హీరోయిన్గా నటించారు.
చిత్ర విజయం ప్రసాద్కు దర్శకుడిగా మంచి నటుడిగా పేరును సంపాదించి పెట్టింది. తర్వాత మీర్జాపురం రాజా సమర్పణలో నాగయ్య కృష్ణవేణి నటించిన మనదేశం చిత్రానికి ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. మనదేశం సినిమా ఎన్టీ రామారావు గారు నటించిన మొట్టమొదటి సినిమా. నటరత్న ఎన్టీ రామారావుని ఈ చిత్రంలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్రలో ప్రసాద్ గారు పరిచయం చేశారు. మనదేశం సినిమాలో ప్రసాద్కు మంచి పేరు వచ్చింది. వెంటనే విజయ సంస్థ అధిపతులు నాగిరెడ్డి చక్రపాణి తమ తొలి ప్రయత్నంగా షావుకారు అనే సినిమాను నిర్మించదలబెట్టి ప్రసాద్ గారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. చక్రపాణి సమకూర్చిన కథ సంభాషణలతోనే సినిమా తయారైంది. ఎన్టీ రామారావును హీరోగా ఆ రోజుల్లో రేడియో నాటకంలో పాల్గొంటున్న జానకిని హీరోయిన్ పాత్రకు తీసుకున్నారు. మనదేశం చిత్రంలో చిన్న పాత్ర పోషించిన ఎస్వి రంగారావు గారిని సున్నన్ రంగడు పాత్రలో విలన్గా ప్రవేశపెట్టారు. చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా దర్శకుడిగా ప్రసాద్ పేరును నిలబెట్టింది. ఆపై సాధన వారి సంసార సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించారు. అందులో రామారావు నాగేశ్వరరావు ఇద్దరు హీరోలే. అక్కినేనికి సాంఘిక చిత్రాల హీరోగా పేరు తెచ్చిన చిత్రం సంసారం. అందులోనే హీరోయిన్ పుష్పలత స్నేహితురాల్లో ఒకరిగా సావిత్రి తెరంగ్రేటం చేసింది. సినిమా బాగా ఆడింది. తర్వాత విజయవారు ప్రసాద్ దర్శకత్వంలో పెళ్లి చేసే చూడు చిత్రాన్ని తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు. ఎన్టీఆర్ జీవలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా విజయవంతం కావడంతో తర్వాత ప్రసాద్ అంజలి పిక్చర్స్ వారి పరదేశి అనుమోలి వెంకట సుబ్బారావు సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించిన పెంపుడు కొడుకు చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. పరదేశీ ద్విభాషా చిత్రంలో అక్కినేని చేత వైషమల్లిన పాత్రను పోషించడమే కాకుండా హిందీ చలనచిత్ర పితామహుడు వి శాంతారాం సహకారంతో శకుంతల నృత్య దృశ్యాన్ని ఇందులో ప్రవేశపెట్టారు. పెంపుడు కొడుకు చిత్రంలో శివాజీ గణేష్ని హీరోగా నటించగా పుష్పవల్లి హీరోయిన్ వేషం వేసింది. అందులో ఒక పేదవాడి పాత్రను ప్రసాద్ గారు పోషించారు. పరదేశీ పెంపుడు కొడుకు సినిమాలు గొప్పగా ఆడలేదు, కానీ తర్వాత వచ్చిన సినిమా ప్రసాద్ పేరును ఆకాశానికి ఎత్తేసింది. అదే రాసమణి గర్ల్స్ స్కూల్స్ పేరుతో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన కథకు మార్పులు చేర్పులు చేసి చక్రపాణి తీర్చిదిద్దిన విజయవారి హాస్య ప్రధాన చిత్రం మిస్సమ్మ. తొలుత తెలుగు తమిళలో నిర్మించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఏవిఎం వారు హిందీలో మీనాకుమారి హీరోయిన్గా మిస్ మేరీ పేరుతో పునర్నిర్మిస్తే ఈ చిత్రానికి కూడా ప్రసాద్ గారే దర్శకత్వం వహించారు. తర్వాత నిర్మాత ఆనంద్ నిర్మించతలపెట్టిన ఇలవేలుపు చిత్రానికి తన శిష్యుడు యోగానంద్కు దర్శకత్వ బాధ్యతలు అప్పగించి నిర్మాణ పర్యవేక్షణ వహించారు. ఇదే చిత్రాన్ని రాజ్ కపూర్ మీనాకుమారులతో శారదా పేరుతో తొలిసారి హిందీలో నిర్మించి దర్శకత్వం వహించిన ప్రసాద్ విజయం సాధించారు. తర్వాత విజయవారి అప్పు చేసి పప్పుకుడు హాస్యరస సినిమాకి ప్రసాద్ గారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో ప్రసాద్ తెలుగు సినిమాల దర్శకత్వానికి దూరమయ్యారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి తెలుగు చిత్రం ఇదే. అయితే ఆయన ఆఖరి తమ్ముడు ఎడిటర్ అక్కినేని సంజీవికి దర్శకత్వ బాధ్యతలు కట్టబెడుతూ 1965 తెలుగులో ఇల్లాలు చిత్రాన్ని నిర్మించారు. వయసు మీద పడినా సరే సినిమా పరిశ్రమను మాత్రం ఆయన వీడలేదు. తెలుగులో మంచి హిట్ అయిన సినిమాలను హిందీలో నిర్మించారు, నిర్మాతగా వ్యవహరించారు. అలాగే హిందీ తమిళ కన్నడ సినిమాలకు కూడా దర్శకత్వం చేశారు. దర్శకుడిగా ప్రసాద్ చివరి సినిమా జై విజయ్. అలాగే 3 లఘు చిత్రాలను కూడా ప్రసాద్ గారు నిర్మించడం జరిగింది. నేను పడ్డ కష్టాలన్నీ బొంబాయిలోనే పడ్డాను. నేర్చుకోవాల్సింది కూడా అక్కడే నేర్చుకున్నాను. బొంబాయి నాకు ఓర్మిని నేర్పింది. నా జీవితం అతి సామాన్యం. ఒక జయంతో శ్రమించాను, కృషి చేశాను. నా అనుభవాలే పాఠాలు నేర్పాయి. నా విజయాలకు ముఖ్య కారణం అదే అని ప్రసాద్ వినమ్రంగా చెప్పుకునేవారు. 1955 ప్రాంతాల్లో సంసారం అనే చిత్రాన్ని నిర్మించిన రంగనాథ దాస్ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి ఆర్థిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు. దాన్ని ఎల్వి ప్రసాద్కు ఇవ్వజూపారు. అలా ప్రసాద్ స్టూడియో అక్కడ వెలిసింది. ప్రసాద్ రెండో కుమారుడు రమేష్ అమెరికాలో విద్యను అభ్యసించి వచ్చి ఆ స్టూడియో బాధ్యతలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో ఫిలిం ల్యాబొరేటరీ ప్రాసెసింగ్ యూనిట్ను స్థాపించి విదేశాల్లో ఉన్న అత్యాధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశాన్ని కల్పించారు. ఫిలిం అండ్ టెలివిజన్ అకాడమీని స్థాపించారు. ఎన్టీఆర్ మార్కులో మల్టీప్లెక్స్ సినిమా హాలు మాలు నిర్మించారు. సర్వేంద్రయానం నయనం ప్రధానం అనే సూక్తికి అనుగుణంగా 1987 బంజారా హిల్స్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని నెలకొల్పారు. అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆ ఆసుపత్రి ఉండే రోడ్డుకు ఎల్వి ప్రసాద్ మార్గ్ అని పేరు పెట్టారు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద ప్రసాద్ గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేను కంటి ఆసుపత్రిని ఎందుకు స్థాపించానో తెలుసా, ప్రజలకు కళ్ళు బాగా ఉండి మరిన్ని సినిమాలు చూడాలని అంటూ ఒకనొక సందర్భంలో ప్రసాద్ గారు చమత్కరించారు. భారత ప్రభుత్వం 1983 ప్రసాద్ గారికి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును బహుమతి ప్రదానం చేసింది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 1981 మొదటిసారి రఘుపతి వెంకయ్య అవార్డును ప్రవేశపెట్టినప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తింపుగా తొలి అవార్డును ఎల్వి ప్రసాద్ గారికి బహుకరించారు.
2006లో భారత తంతి తపాలా శాఖ ఎల్వి ప్రసాద్ స్మారక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. 1992లో ఫిలింఫేర్ సంస్థ ప్రసాద్ చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. 1987లో ఆంధ్రప్రదేశ్ కళావేదిక ఆంధ్రరత్న పురస్కారాన్ని ప్రసాద్ గారికి అందజేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు 1985లో కళా ప్రపూర్ణ డాక్టరేట్ ప్రదానం చేశారు. 1983లో ఈనాడు సంస్థ నిర్వహించిన సితారా అవార్డుల ఉత్సవంలో ఎల్వి ప్రసాద్ గారికి కళా తపస్వి బిరుదును ప్రదానం చేసి సత్కరించింది. దక్షిణ భారత టెక్నీషియన్స్ అసోసియేషన్ 1982లో రామ్నాథ్ అవార్డును బహుకరించింది. 1980లో నాటి ఉపరాష్ట్రపతి ఎం హిదయతుల్లా ఎల్వి ప్రసాద్ గారికి ఉద్యోగ పత్ర అవార్డును ప్రదానం చేశారు. 1979లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి రాజా శాండో మెమోరియల్ అవార్డును బహుకరించారు. రాష్ట్రపతి జ్ఞాని జైల్సింగ్ చేతుల మీదుగా లైఫ్ టైం కంట్రిబ్యూషన్ అవార్డును కూడా అందుకున్నారు. ఆయన 86 ఏళ్ల వయసులో 1994 జూన్ 22 సహజ మరణం పొందారు. ఇదండి ఎల్వి ప్రసాద్ గారి గురించిన వ్యక్తిగత సినీ జీవిత విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.